सुमन टीवी प्रेक्षक स्वागत नैन वरप्रसाद मन प्रस्तम गुंटूर जिला पोनूर पटण में उन्म पोनूर पटना स्वर्णपुरी अटूटा यह स्वर्णपुरी में सर्प रक्षक उन्डना पा कोन रहा क्षणा अड़क वालीपोई सर्पमें मनुष्य मनुष्य सर्पा की एट हाँ कलक चूस्त मर इंके आलस्य आ सर्प प्रेमी सर्प रक्षक चूसद वे మనం సర్ప రక్షకుడి దగ్గరికి వచ్చేసాం మరి ఆ సర్ప రక్షకుడితో మరి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎలా ఉన్నారు ఏంటి సంగతులు బాగున్నాను చాలా బాగున్నాను మన ఒక 5 నిమిషాల తర్వాత ఇది మాట్లాడగలమా ఏమన్నా కాల్ వచ్చింది ఇప్పుడే కాల్ అవుట్ వచ్చింది ఒక చోట రెస్క్యూ చేయడానికి వెళ్తున్నాను ఓకే ఓకే ఒక 5 నిమిషాల టైం తర్వాత సరే నేను కూడా రావొచ్చా మరి కవరేజ్ చేసుకోవచ్చా రావొచ్చు అన్నయ్య కానీ దూరంగా ఉండి కొంచెం తీసుకోవచ్చు ఇబ్బందిలే రైట్ అయితే మనం సరైన సమయానికి వచ్చాము ఇప్పుడే ఒక చోట పాము ఉందని సమాచారం వచ్చింది అన్నారు మనం కూడా వెళ్లి ఆ పామును ఎలా పట్టుకుంటాడు అనేది ఒకసారి ఆ ప్రత్యక్షంగా వీక్షిస్తాం చూసాం ఇప్పుడే ప్రాణాలకు తెగించి మరి ఒక త్రాచుపాము అనేటువంటి పట్టుకున్నారు పట్టుకోవడంతో పాటుగా దాన్ని విజయవంతంగా డబ్బాలో బంధించడం జరిగింది ఇప్పుడు బంధించినటువంటి త్రాచుపామును ఏం చేస్తారు ఏంటో ఆరిఫ్ గారిని తెలుసుకుందాం ఆరిఫ్ గారు చాలా సాహసోపేతంగా ప్రాణాలకు తెగించి మరి పామును పట్టుకున్నారు పాము కూడా చాలా ఆవేశంగా చాలా షార్పుగా ఉన్నది మరి ఇప్పుడు ఆ పామునేది బంధించారు ఏం చేస్తారు ఇప్పుడు దాన్ని సురక్షితమైన ప్రాంతానికి తీసుకెళ్లి వదిలేస్తామండి అంటే జనజీవనం ఎక్కువ లేని ప్రదేశాల్లో బాగా అడవి ప్రాంతంలో అటువంటి చోట తీసుకెళ్లి దీన్ని సురక్షితంగా వదిలేస్తాం అంటే అంటే మీరు పట్టినటువంటి పాముల్ని ఒక 2-3 రోజులు డబ్బాలో ఉంచుకొని సరదాగా ఆడుకుంటూ ఉంటారు తర్వాత వదిలేపెడతారు అన్నారు కదా మరి ఎందుకు దీని పట్టిన వెంటనే వదిలేపెడుతున్నారు సహజంగా అయితే తీసుకెళ్లి పెట్టేవాడినండి కాకపోతే ఎండల ప్రభావం ఒకటి రెండోది ఇది చాలా పెద్ద పాముండి అంటే దాదాపు దీని వయసు వచ్చేసి 10 సంవత్సరాల దాకా ఉండొచ్చు 7 నుంచి 10 సంవత్సరాల లోపు ఉండొచ్చు కాబట్టి ముదురు పాము అని చెప్పేసి మేము అంటూ ఉంటాం వీటిని ఎక్కువగా మనం పెట్టడం సేఫ్ కాదు పిల్లలు ఎవరైనా కదిలిచినా తెలియక ఎవరైనా ఇది చేసినా చాలా ప్రమాదంతో కూడుకున్న పని ఇక అందుకని తీసుకెళ్లి వదిలేద్దాం ప్రమాదకరమైన పాము నేపథ్యంలో దీన్ని తీసుకొని వెళ్లి తక్షణమే సుదూర ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టి వస్తామని చెప్పుంటున్నారు మనం కూడా ఒకసారి ఆరిఫ్ గారితో వెళ్లి ఆ పాముని ఎటువంటి ప్రదేశాల్లో ఎలా విడిచిపెట్టి వస్తారో ఆ చిత్రాలను ఆ దృశ్యాలను కూడా చూసుకుందాం ఇప్పుడే పామునైతే సుదూర ప్రాంతంలో సురక్షితంగా వదిలేయడం జరిగింది ఇప్పుడు మరి మన సర్ప ప్రేమికుడు సర్ప రక్షకుడు అనేటువంటి ఆరిఫ్ గారితో మాట్లాడుదాం ఆరిఫ్ బయ హర్స బయ ఒక్క సింగిల్ గా వెళ్లి అంత పెద్ద పామును పట్టడంతో పాటుగా కొన్ని కిలోమీటర్ల దూరం వచ్చి ఈ సుదూర ప్రాంతంలో సురక్షితంగా పామును వదిలేయావు చెప్పు అంటే ఇది పామును పట్టడం అనేది మీకు ప్రవృత్తిగా కనిపిస్తుంది ప్రధాన వృత్తిగా ఏం చేస్తుంటారు మీరు మాది వచ్చేసి ట్రాక్టర్ స్పేర్ పార్ట్ షాప్ అండి మా నాన్నగారిది నాది మా తాతగారి దగ్గర నుంచి మాదంతా వ్యాపారమే ट्राक्टर स्पेर पार्ट शॉप्स अभी व्यापार चूंटा पोदे 8 to 9 वरकू मन षापे उम एमर्जेंसी कॉल वो इला वी मन हेल्प तप
ఇది ప్రవృత్తే సొంత వృత్తి కాదు మీకు పాములు పట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది ఎప్పుడు నుంచి ఎప్పుడు వచ్చింది ఎప్పుడు నుంచి పాములు పడుతున్నారు మీరు నేను దాదాపు 17 ఏళ్ళ నుంచి పడుతున్నాన్న అది మా ఏరియాలో మనం ఉన్న ఇల్లు కట్టిన చోట మొత్తం అడవి ప్రాంతంలా ఉండేది అక్కడ పెద్దగా జనజీవాలు ఎక్కువ ఉండే కాదు ఊరు బయటికి ఉండే వాళ్ళం మనం ఆ టైంలో అక్కడ ఎక్కువగా పాములు వస్తూ ఉండేవి ఆ పాములు రావటం జనాలు భయపడటం ఇవన్నీ జరుగుతూ ఉండేవి ఇక మా నాన్నగారిని పిలిచి అందరూ కొట్టిస్తూ ఉండేవాళ్ళు ఆ చంపటం ఎందుకు అసలు పట్టి వదిలేవచ్చు కదా అని చెప్పేసి ఇక మనం పడదాం అన్న ఆలోచనతో అలా స్టార్ట్ చేశాను మెల్లిగా డిస్కవరీ ఇవి అవి చూసి కొంచెం దాన్ని ఎలా అయితే మనం క్యాచ్ చేయగలం ఏంది అని చెప్పేసి మొత్తం చూసుకొని ఇక మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టి ఇక ఆల్మోస్ట్ 17 సంవత్సరాల నుంచి నేను పడుతున్నాను అంటే సహజంగా ఎవరైనా పామును కనిపిస్తే పామును చూస్తే కొట్టి చంపేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ మీరు పామును పట్టి ఆ పాముని తీసుకొచ్చి సురక్షితంగా సుదూర ప్రాంతాలు ఎందుకు వదిలిపెడుతున్నారు దాని కారణం ఏంటి ప్రకృతిలో పాము కూడా ఒక భాగమే అన్న ఒక పాము ఉండటం వల్ల ఒక పొలంలో ఉన్న రైతుకి దాదాపు 5 నుంచి 6 ఎలుకలు ఒక రోజులోనే తింటది వాటి వల్ల రైతులకు కానీ వేరే వేరే వాటికి కానీ చాలా మేలు రెండోది ఈ మధ్యకాలంలోనే విన్నా నేను పాము విషం నుంచి చాలా హార్ట్ దగ్గర నుంచి పెయిన్ కిల్లర్ దాకా చాలా వరకు మెడిసిన్స్ వస్తాయంట అది పాము విషంతోనే వ్యానంతోనే తీస్తారు అది తీసి చాలామందికి ఉపయోగపడతాయి పాము సృష్టిలో అది కూడా ఒక భాగం వాటిని చంపకూడదు అన్న ఆలోచనతో ఇక వాటిని ఎప్పుడు కొట్టలేదు నేను సుమారు ఈ 17 సంవత్సరాల్లో ఎన్ని పాములు మీరు పట్టి సురక్షితంగా విడిచిపెట్టి ఉంటారు 1500 నుంచి 1600 పాములు పైనే పట్టుంటా అన్న కనీసం నెలకి ఒక 10-15 పాములైనా ఎవరో ఒకరు కాల్ చేస్తూనే ఉంటారు మనం వెళ్ళి రెస్క్యూ చేస్తూనే ఉంటాం 10-15 పాములు నెలలోనే పడుతూ ఉంటాం మనం ప్రధానంగా ఏ ఏ పాములు పట్టుకుంటూ ఉంటారు ఎక్కువగా మీకు ఏ జాతి పాములు తారసపడతామంటే వాటిలో ఏ పాములు మీరు అధికంగా పట్టుకుని ఉంటారు మన ఏరియాకి వచ్చేసరికి నాగుపాములు జర్రిపోతులు మెట్ట జర్రి అంటూ ఉంటాం ఇక్కడ ఇంగ్లీష్లో ర్యాట్ స్నేక్ అంటాం జర్రిపోతులు కట్లపాము వానపాము తాటిగిరి పచ్చపాము ఇటువంటివన్నీ చాలా రకాలు దొరుకుతూ ఉంటాయి రెగ్యులర్గా దొరికేవి ర్యాట్ స్నేక్స్ ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి మన ఏరియా మొత్తం కూడా ర్యాట్ స్నేక్స్ ఎక్కువగా ఉంటాయి వాటితో పాటు కొంచెం నాగుపాములు కూడా ఎక్కువే మీరు పాములు పట్టుకునే సందర్భంలో అంటే మీకు అత్యంత భయం కలిగించినటువంటి పాము కానీ అంత కష్టతరమైనటువంటి తరుణం ఏదైనా ఉందా అంటే పాములు పట్టుకునే సందర్భంలో ఈ పాము బాగా ఇబ్బంది పెట్టింది నేను కూడా భయపడ్డాను అనేటువంటి తరుణం ఎప్పుడైనా ఉందా ప్రతిసారి భయం వేస్తూనే ఉంటుందన్న కాకపోతే ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఉండాలి మనం వాటిని రక్షించాలి అన్న ఆలోచనతో మన ప్రాణాన్ని భయంగా పెట్టి చేయటమే తప్ప ప్రతి పాము కూడా డేంజరే దేని విషయమైనా సరే 13 మిల్లీగ్రామ్స్ కనుక ఏ పాము విషయమైనా సరే మన శరీరంలోకి వచ్చింది అంటే ఇక మన ప్రాణాలు కాపాడుకోవడం చాలా కష్టమైపోతుంది పాము కాటేసిన ప్రతిసారి కూడా అంత విషాన్ని వదలదు అది దానికి కొన్ని సింప్టమ్స్ ఉంటాయి దాన్ని బట్టి మనం ఇది చేసుకుంటూ ఉండటమే ఈ ప్రత్యేకించి పాములను పట్టుకునే సందర్భంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ఎటువంటి మెళుకులను పాటిస్తూ ఉంటారు ఇంతకుముందు అయితే చిన్న కర్రపుల్లతో అట్లా పట్టుకునేవాడినన్న చాలా వరకు ఈ మధ్యకాలంలో విషసర్పాలు బాగా ఎక్కువ అవ్వటం వల్ల ఈ స్టిక్ని మనం తయారు చేసుకోవడం జరిగింది దీని ద్వారా అయితే కొంచెం ఈజీగా మనం దాన్ని క్యాచ్ చేసేదానికి కానీ ఇది కానీ బాగుంటుంది అందుకని చెప్పేసి ఈ స్టిక్ని వాడుతున్నాం జాగ్రత్త అంటే మనం జాగ్రత్తగా ఉండటమే ఇక వేరేదేం లేదు వాటి స్ఫూర్తి కంటే కూడా మనం కొంచెం స్ఫూర్తిదాయకంగా ఉండి దాన్ని పట్టుకోవడమే తప్ప వేరే జాగ్రత్తలు అయితే ఏం లేవన్నా పాములను పట్టే విషయంలో మీకంటూ గురువు ఎవరైనా ఉన్నారా ఎక్కడైనా శిక్షణ తీసుకున్నారా నాకు గురువు ఎవరు లేరన్నా మనం యూట్యూబ్లో వాటిల్లో చూసి ఎలా మనం జాగ్రత్తగా పట్టుకోవచ్చు అని చెప్పేసి మనం అట్లా ట్రైన్ అయిందే తప్ప గురువు అంటూ ఈ విద్యలో ఎవరు లేరు స్వతహాగా మనం నేర్చుకున్నదే కానీ వేరేదేం లేదు అది హైదరాబాద్లో అటువంటి చోట అకాడమీస్ ఉన్నాయి అని చెప్పేసి విన్నాను కలుద్దామని చెప్పేసి చాలాసార్లు అనుకున్నా కానీ ఆ సమయం అయితే రాలేదు కొంతమంది చేతిలో అరచేతిలో గరుడు రేఖ ఉంటుంది ఆ రేఖను చూడంగానే పాములు కూడా బాంచం ద్వారా నన్ను వదిలిపెట్టేసే అని చెప్పేసి తోక ముడుచుకొని వెళ్ళిపోతాయి లేదంటే లొంగిపోతాయి అంటారు అది వాస్తవేనా మీ చేతిలో కూడా ఏమన్నా అరచేతిలో గరుడు రేఖ ఉందా అటువంటి ఏమి ఉండవన్నా ఇవన్నీ అపోహాలు చాలామంది అంటుంటారు కానీ
నేను నా ధైర్యంతో పట్టుకోవటమే తప్ప ఎప్పుడు కూడా రేఖల్ని గీఖల్ని మనం పట్టించుకోలేదు. అటువంటి ఆలోచనలు కూడా పెట్టుకోకూడదు. అటువంటి పెట్టుకున్నప్పుడు మనిషిలో ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోతుంది, అది ప్రాణాంతకం. అసలు గడు రేఖలు అనేది ఉంటుందంటారా లేదా? ఇదంతా నాకు తెలిసైతే అటువంటి ఏం లేవన్నా. ఈ చాలామంది అంటూ ఉంటారు, కానీ నేను కూడా పట్టే చోట చాలా చోట్ల ఇదే నాకు జరుగుతూ ఉంటుంది. బాబు మీ చేతిలో గరుడ రేఖ ఉంది అందుకని పాముని పట్టుకుంటున్నారు, అందుకని మీకు పాము ఆగుతుంది ఇది అని చెప్పేసి అంటూ ఉంటారు, కానీ నేను వాటిని నమ్మనన్నా. ఏదో సార్ మెసేజ్ చేయండి. అరచేతిలో ఏముండదన్నా. నేను పాముల్ని పట్టుకుంటారు, పట్టిన వెంటనే వదిలేయకుండా ఒక రెండు మూడు రోజులు డబ్బాలో పెట్టుకొని వాటితో ఆటలాడుకుంటూ ఉంటారంట, వాటితో సాహసం చేస్తారంట, ఎందుకని అలా? పాముల గురించి అపోహలు భయాలు చాలా ఉన్నాయన్న జనాలకి. పాముని అసలు అంత దూరం చూస్తేనే చంపేయండి చంపేయండి అని చెప్పేసి కేకలు గీకలు గోలలు పెడుతూ ఉంటారు. అటువంటిది పాముని మనం పెట్టి డబ్బాలో అట్లా భయపడే వాళ్ళందరికీ తీసుకొచ్చి చూయించి, అమ్మా ఏం కాదు అదో ఇది విషంది కాదు ఇది విషం సర్పం అదో ఇటువంటి కనిపించినప్పుడు మీరు మమ్మల్ని పిలవండి అని వాళ్ళకి యాక్టివ్నెస్ ఇవ్వడం కోసం మాత్రమే నేను అట్లా చేస్తానన్న. మన షాప్లో పెట్టి మనం ఎవరికైతే ఎక్కువగా పాములు అంటే భయం అయి ఉంటాయో వాళ్ళని చూయించి మనం భయపడొద్దు, మీకు ఎప్పుడైనా కనిపించినప్పుడు నన్ను కాల్ చేయండి నేను వస్తా ఏ టైం అయినా సరే నేను వచ్చి రెస్క్యూ చేస్తాను చెప్పేసి నేను వాళ్ళకి భరోసా ఇవ్వడం కోసం మాత్రమే చేస్తాను నా పని. అంటే మీకు కాల్ వచ్చిన వెంటనే ఎంత పని ఉన్నా కానీ వదిలిపెట్టేసేసి పావును పట్టుకోవడానికి వెళ్తూ ఉంటారు. వెళ్ళిన సందర్భంలో ఆ గృహ యజమానులు అంటే వాళ్ళు సంతృప్తి చెంది మీకు ఏదైనా రుణ రూపేణ అంటే డబ్బు రూపేణ ఇస్తే తీసుకుంటారా? లేదా వాళ్ళు ఆ సందర్భంలో పావును పట్టుకున్నప్పుడు వాళ్ళు మీకు కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు ఆ ఫీలింగ్ మీకు ఎలా ఉంటుంది? కేవలం వాళ్ళ బ్లెస్సింగ్స్ కోసం మాత్రమే నేను చేస్తాను. అంటే మా పిల్లోడు మా ఇంటికి వచ్చాడు ఏదో మమ్మల్ని కాపాడాడు అన్న ధీమాను వాళ్ళు పెద్దవాళ్ళు చాలామంది బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటారు, వాటి కోసమే చేస్తానన్నా. డబ్బు పరంగా అయితే నేను కనీసం వాళ్ళ ఇళ్ళలో మంచినీళ్ళు కూడా తాగను. ఎవరింట్లో అయితే నేను పాము పట్టానో వాళ్ళ ఇంట్లో నీళ్ళు కూడా తాగనన్నా. మనం జస్ట్ ప్రకృతి నుంచి జనాల్ని జనాల్లో ప్రకృతిని అలా కాపాడుకుంటూ రావడమే తప్ప డబ్బు కోసం మనం ఈ పనులు చేయమన్నా. వాళ్ళు థ్యాంక్స్ చెప్పినప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? చాలా ఆనందంగా ఉంటుందన్నా. వాళ్ళు ఒక్కొక్కరు భయపడిపోయి రాత్రులు రాత్రులు ఇళ్లలో పనుకోరు. ఆ పాములు కనిపించినప్పుడు వాళ్ళ భయం వాళ్ళ కంగారు అసలు వర్ణానతీతం అన్నమాట. అసలు వాళ్ళు చెప్పుకోలేరు. ఆ పాముని చూసి గజగజ వణికిపోతూ ఉంటారు. అటువంటి టైంలో మనం పోయి ఆ పాముని పట్టుకొని ఏం లేదమ్మా అని చెప్పేసి అన్నీ చెప్పి వాటిని సరదాగా అట్లా తీసుకొచ్చినప్పుడు వాళ్ళు పడే ఆనందం వాళ్ళు వాళ్ళ కళ్ళల్లో ఆ లైటింగ్ వేరుంటుంది. ఎప్పుడైనా మీకు ఫోన్ వచ్చి ఇది మా ఇంట్లో పాము వచ్చింది మీరు రండి అని ఫోన్ సమాచారం మీకు అందుకున్నప్పుడు ఎక్కడైనా సుదూర ప్రాంతాల్లో ఉండి వెళ్లకుండా అంటే పావును పట్టుకుని వెళ్లకుండా మిస్ అయిన సంఘటనలు అరే మేము చేరుకోలేకపోయామే అక్కడ వెళ్ళలేకపోయామనేటువంటి ఘటనలు ఎప్పుడైనా ఉన్నాయా? నాకు తెలిసి బహుశా ఈ 17 ఏళ్లలో ఒక 10 కంటే కూడా తక్కువ అయి ఉండొచ్చు. అన్న ఏదైనా వేరే ఊరికి చెన్నై అటు వెళ్ళినప్పుడు మాత్రమే అటువంటి సంఘటనలు జరుగుతాయి. ఊర్లో ఉంటే మాత్రం ఎంత పనైనా సరే వదిలేసి నేను వెళ్ళిపోతాను. చాలా చాలా తక్కువ, ఈ 17 ఏళ్లలో ఒక 10 సార్లు మాత్రమే అలా జరుగుండొచ్చు. అంటే పాములు చాలా అందంగా ఉంటాయి, చాలా ముద్దుగా ఉంటాయి, బుజ్జిగా ఉంటాయి అని చెప్పనేసి వాటితో ఆడుకుంటూ ఉంటారని చెప్పి ఉన్నాము. అసలు ఎట్లాంటి జాతి పాములు అందంగా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి? నాగు పాములు చాలా అందంగా ఉంటాయి అన్న. అవి పడిగిప్పినప్పుడు నాగు పాము పిల్లలు అయితే అసలు మరీ చాలా క్యూట్గా ఉంటాయి. పచ్చపాములు ఈ కొన్ని రకాల జాతులు ఉన్నాయి. అసలు వాటి సృష్టి నిజంగా చాలా గొప్పది అనిపిస్తూ ఉంటుంది. వాటిని చూసినప్పుడు చాలా అందంగా చాలా ప్రేమగా కనిపిస్తూ ఉంటాయి. అవి మనం అన్ని పాములని చూసి భయపడుతూ ఉంటామన్నా. అన్ని పాములు విషమైనవి కాదు. విషమైన పాములు కొన్ని మాత్రమే, కొన్ని జాతులు మాత్రమే ఉన్నాయి. కానీ జనాల అపోహ ఏంటంటే అన్ని పాములని చూసి విషమే అని చెప్పేసి అనుకుని కొట్టేస్తూ ఉంటారు. ప్రత్యేకించి ఏ ఏ పాములు విషపూరితం? నాగుపాము, కట్లపాము, రక్తపింజరి, రాటల్ స్నేక్ అని చెప్పేసి మన ఏరియాలో ఉండవన్నా. అవి వచ్చేసి యూపీ బీహార్ అట్ సైడ్ బాగా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. కొండ చిలువ ఆకారంలో ఉంటుంది, పొట్టిగా ఉంటుంది. కొండ చిలువ అనుకుని చాలామంది కదిలిచ్చి వాటి బారిన పడి చనిపోతూ ఉంటారు. అది చాలా విషపూరితమైంది. మన ఏరియాలో, మన ఆంధ్ర మన ఏరియాలో దొరికే పాముల్లో విషమైనవి రాజనాగు ఒకటి. అది తిరుపతిలో మాత్రమే కనిపిస్తాయి, తిరుపతి నల్లమల్లలో మాత్రమే కనిపిస్తాయి. నాగుపాములు, కట్లపాములు,
ఇవి మాత్రమే బాగా విషమైనవి అన్న మన ఏరియా గంత వరకు అంటే ఒక పాము పచ్చ రంగులో అంటే చెట్ల రంగులో కలిసిపోయి ఉంటది అది సూటిగా మనిషిని కళ్ళలోనే కాటేస్తుంది అని చెప్పంటారు ఏ పాము అది అది ఎంతవరకు వాస్తవం అది సెమీ వెనమ్ స్నేక్ అని చెప్పేసి అంటాం అన్న మనం దానిలో విషం ఉంటుంది కానీ మనిషిని చంపేంత విషం అయితే ఉండదు కళ్ళల్లోనే కొడుతుంది అంటే అది సహజంగా మన కళ్ళు బ్లింక్ అయ్యే ఆ లైటింగ్కి అది బ్లింక్ అయ్యే దానికి అది అట్రాక్టివ్గా కనిపిస్తాయి అందుకని చెప్పేసి కళ్ళ మీద అటాక్ చేసినట్టు అనిపిస్తుంది కానీ కళ్ళల్లో పొడవాలని కాదు అది సెమీ వ్యాయామం అన్న అది కాటేయటం వల్ల చావటం అనేది జరగదు సహజంగా అటువంటి చాలా పట్టున్నాం మనం ఎప్పుడు కూడా అటువంటి ఇన్సిడెంట్స్ అయితే జరగలేదు ఈ 17 ఏళ్లలో దాదాపు సుమారుగా 16-1700 పాములు అయితే పట్టుకోవడం జరిగింది ఎప్పుడైనా పాము మిమ్మల్ని కాటేయడం జరిగిందా 7 ఏళ్ల క్రితం ఒక నాగుపాము చిన్న నాగుపామే కాటేసిందన్న బటన్ వేలికి పట్టుకున్నప్పుడు ఇక్కడ తిరిగేసి ఇట్లా కాటేసింది కానీ తన విషం నన్ను బాధ పెట్టే అంత మాత్రమే అయింది కానీ చంపే అంత అయితే రిలీజ్ అవ్వలేదు దానిలో నుంచి అందువల్ల ఒకసారి అయితే అయింది మెడిసిన్స్ తీసుకున్నాం దాని ద్వారా ఇబ్బంది ఏం లేదు మరి మిమ్మల్ని ఆ పాము కాటేసింది కదా మరి ఆ కాటేసిన పామును కూడా చంపారా లేదా దాన్ని కూడా చంపకుండా వదిలేసేసారా దాన్ని కూడా వదిలేసామన్నా అది దాని నైజం అన్న పాము ఎవరైనా మనం కొట్టబోతుంటే ఎలా తిరగబడతారో పాము కూడా సేమ్ అలాగే తిరగబడుతుంది అది దాని నైజం అంతేగాని అది కావాలని మమ్మల్ని హింసించడానికో కొట్టడానికో చంపడానికో రాదు అది మనం ఎప్పుడైతే దాన్ని కదిలిస్తామో అప్పుడు మాత్రమే అది అటాక్ మూడ్లో వస్తుంది అప్పటి వరకు ఏ పాము కూడా అటాక్ చేయదన్నా మనం దాన్ని కూడా వదిలేసాం కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఆ రోజుల్లో ఒక కుటుంబంలో వారికి కరోనా సోకి వాళ్ళ ఇంటికే పరిమితమైనవైన నేపథ్యంలో ఆ ఇంట్లో పాము వచ్చిందని మీకు సమాచారం రాగానే ఎటువంటిగా ఆలోచించకుండా ధైర్యంగా వెళ్ళి పామును పట్టుకున్నారని చెప్పి మాకున్న సమాచారం అంటే ఓవైపు విషపూరితమైనటువంటి పాము మరోవైపు ఏంటంటే కంటికి కనిపించినటువంటి మహమ్మారి కరోనా ఈ సందర్భంలో మీకేం భయమే లేదా మీకు మీ కుటుంబం కానివ్వండి మీ బంధువులు కానీ మీ భార్య పిల్లలు ఎవరు గుర్తురాలేదా చాలా వరకు కరోనాతో మేము కూడా భయపడి జాగ్రత్తలు ఇవేవి తీసుకున్నామన్న కానీ ఆ ఇంట్లో పాము వచ్చింది అనేసరికి అది మా తెలిసిన వారి ఇల్లే కావటం వల్ల రెండో ఆలోచన లేకుండా కరోనా టైంలో ఇప్పుడు ఎవరూ రావట్లేదు ఇంతకుముందు అయితే పల్లెటూళ్ళల్లో పిలిచి జనాల్ని కొట్టించేవాళ్ళు అటువంటి సందర్భంలో ఆ పాముని చూసి వాళ్ళు బాగా భయపడిపోయి ఇద్దరు లేడీస్ ఒక జన్ మాత్రమే ఉన్నారు ఆ ఇంట్లో బాగా భయపడిపోయి వాళ్ళ ఫోన్ కాల్లోనే నాకు వాళ్ళ వాయిస్లోనే చాలా ఇవి అనిపించింది ఇక మనం కూడా వెళ్ళకపోతే బాగుండదు మానవత్వం అనిపించుకోదు అని చెప్పేసి మనం వెళ్ళి చేసామన్నా అది నిజంగా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఒక స్టిక్ కూడా మనకు బహుమతిగా ఇచ్చారు వాళ్ళు స్నేక్ క్యాచింగ్ది ఏందన్నా మీరు ఇలా పట్టుకుంటున్నారు చేతితో పట్టుకోవద్దు మీరు జాగ్రత్తగా ఉండాలన్నా అని చెప్పేసి ఒక స్టిక్ కూడా ఇవ్వడం జరిగింది హ్యాపీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అసలు మన ఫ్రెండే అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా థ్యాంక్స్ చెప్పారు ఎవరు రాని టైంలో కూడా మీరు వచ్చారు అని చెప్పేసి చాలా అభినందించారు వాళ్ళు మీరు ఈ విధంగా ప్రాణాలను పణంగా పెట్టి మరి పాములు పడుతున్నారు కదా మీ కుటుంబ సభ్యులు ఎవరు వద్దు ఎందుకు ఇలా పాములు పడుతున్నావు ప్రాణాల మీద తెచ్చుకుంటున్నావు ఎవరు వారించలేదా మిమ్మల్ని చాలాసార్లు అరవడం జరిగింది పెళ్ళైన కొత్తలో అయితే అసలు ఏడవటాలు ఇవన్నీ కూడా జరిగేవి తర్వాత వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది ఇక పాము పట్టుకుంటున్నాము ఇది అంటే వాళ్ళు కూడా ఏమంటలేదు మెల్లిమెల్లిగా ఇంట్లో అందరికీ అలవాటు అయిపోయింది అఫ్కోర్స్ మా నాన్నగారు సపోర్ట్ అయితే చాలా ఉంది ఎందుకంటే ఎక్కడికైనా రాగానే ముందు కంగారుగా ఆయనే నన్ను ఫోన్ చేసి ఆయనే పంపిస్తూ ఉంటారు వెళ్ళరండి అని చెప్పేసి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారన్న వాళ్ళు కూడా ఎప్పుడైనా పాముని తీసుకెళ్ళినప్పుడు అన్న నాన్న నేను కూడా పట్టుకుంటా అని చెప్పేసి పట్టుకోవడానికి ట్రై చేస్తుంటారు ఆడుకుంటూ ఉంటారు కానీ చిన్నపిల్లలు కదా ఇక వాళ్ళకి ఎంటూ ఇవ్వను సహజంగా పాములు అనేవి పగబడతా ఉంటాయి ఒక పాము పగబట్టినప్పుడు ఒక పాము చనిపోయిన తర్వాత ఆ ప్రదేశంలోకి ఇంకో పాము ఎత్తుక్కుంటూ వస్తుంది వచ్చి పగ తీర్చుకుంటుందని ఒక ప్రచారం అయితే చేస్తుంటారు అది ఎంతవరకు వాస్తవం అసలు పాములు పగబడతాయా లేదా ఒక పాము చనిపోయిన తర్వాత ఆ చనిపోయిన పాము ప్రదేశానికి ఇంకో పాము తిరిగి ఎలా వస్తుంది పాముని చంపితే పగలు పట్టడాలు ఇవంటూ ఏముండవన్నా పాము పగబట్టి అయితే రాదు పాముని చంపిన చోట ఏమవుతుందంటే ఒక సిరం లాంటిది ఒకటి రిలీజ్ అవుతుందన్న ఆ సిరం వల్ల దాని స్మెల్కి వేరే పాములు అట్రాక్ట్ అయ్యి వస్తూ ఉంటాయి అవి సంభోగం చేసేటప్పుడు ఒకసారి ఇలా ఏమైనా జరిగి దెబ్బ తగిలినప్పుడు దాని రక్తంలో నుంచి వచ్చిన దాటికి ఆ జన్యు వల్ల వచ్చిన ఆ స్మెల్కి అట్రాక్ట్ అయ్యి వేరే పాములు రావటమే తప్ప
ఇవి పగబట్టి రావటం ఇవన్నీ కూడా క్లాషెస్ అన్న మొత్తం ఊరుకనే జనాలు అనుకుంటూ ఉంటారు అటువంటి అయితే నేను ఇప్పటివరకు ఏమి చూడలేదన్న ఈ 17 సంవత్సరాల్లో పాములు పగపట్టడాలు ఇవన్నీ కూడా అపోహలు మాత్రమే మరి అయితే కొన్ని సందర్భాల్లో ఇసుక మంత్రి చెవడాలు తర్వాత పాము తలకాయలో రాళ్ళనే ఉంగరాలు పెట్టుకుంటే పాములు రావు అండ్రు అంటూ ఉంటారు చాలామంది మంత్రించిన విసుకలను అవి తెల్ల వేరు ముక్కలను ఏవో పెట్టుకుని కూడా అంటి పెట్టుకుని తిరుగుతూ ఉంటారు అవి ఎంతవరకు వాస్తవం అన్న అవన్నీ కూడా మూఢనమ్మకాలన్న ఇసుకని మంత్రించడం ఇది అనేది అది నాకు తెలిసినంతవరకు దానిలో మిరియాల పొడి వాటిని వేసి మాత్రమే జల్లుతారు ఆ స్మెల్కి పాము ఇంటి దగ్గరికి రాకుండా ఉంటుందే తప్ప ఆ ఘాట్ స్పైసెస్ ఆ స్పైసెస్ స్మెల్కి వాటికి రాకుండా ఉంటుందే తప్ప అటువంటిది ఏం లేదన్న నాకు తెలిసినంతవరకు ఆ ఇల్లు నేనైతే నమ్మను అంటే కొన్ని పాములు ఉంటాయి పెన వేసుకుంటూ ఉంటాయి వాటిని పెనపాములు అంటూ ఉంటారంట అంటే ఆ పెన వేసుకునే పాముల జాతి వేరా లేకపోతే అన్ని పాములు పెన వేసుకుంటూ ఉంటాయా అంటే ఆ పెనపాములు పెన వేసుకునే సందర్భంలో చూడకూడదు చూస్తే ప్రమాదం అని కూడా ఉంటుంటారు మీరు ఇన్నేళ్లలో ఎప్పుడైనా ఆ పెనపాములు పెన వేసుకోవడం ఆయన చూసారా నేనైతే ప్రత్యక్షంగా చూడలేదన్న అది కూడా సృష్టిలో ఒక భాగమే కదా ఇప్పుడు సహజంగా మనుషులు ఎలా అయితే కలుస్తారో అలాగే పాములు కూడా కలుస్తాయి వాటి ఫ్యామిలీస్ని అవి పెంచుకోవడం కోసం మాత్రమే చేసుకునే ప్రక్రియ కదా అది అవి అన్ని పాములు చేస్తాయన్న ఈ పాము ఆ పాము చెప్పేసి ఏముండవు కాకపోతే కొన్ని పెద్ద పెద్ద పాములు కలిసినప్పుడు మాత్రమే మన మనుషుల కళ్ళల్లో పడుతూ ఉంటాయి అంతేగాని వాటిని దోషాలు గీషాలు ఇవేవి అంటూ ఉంటారు కానీ అవన్నీ మూఢనమ్మకాలు అని చెప్పేసి నేను అనుకోవటం పాము ఏడాదిలో 2 సార్లు అని కొంతమంది నెలకు ఒకసారని కుబసం విడుస్తుంది ఆ కుబసం ఉన్న సందర్భంలో పాముకు కళ్ళు కనిపించవని చెప్పి అంటూ ఉంటారు ఆ కుబసం అది వాస్తవమేనా ఆ కుబసం విడిసేటప్పుడు మీరు ఎప్పుడైనా చూసారా చాలాసార్లు చూసా అన్న అది అమావాస్య రోజు ఏదో విడుస్తుంది ఇది అని చెప్పేసి అంటారు కానీ అది నెల సంవత్సరం మొత్తంలో 2 సార్లు మాత్రమే చేస్తుంది అన్న కొన్ని పాములు 2 సార్లు మాత్రమే చేస్తాయి ఇంకొన్ని అధికంగా చేస్తాయేమో అవి నాగు పాములు జర్రిపోతులు ఇటువంటివి మాత్రమే ఎక్కువగా మనం చూడటం జరిగింది వేరే చిన్న చిన్న నీళ్ళ పాములు ఇవేవి నాకు ఎక్కడ తగలలేదు వాటి కోసం వదలటం సంవత్సరంలో 2-3 సార్లే మాత్రమే విడుస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నా ఎందుకంటే మీకు ప్రతి నెల విడిచేటట్టయితే ఊరంతా కుసుములే ఉండేవి నాకు తెలిసి 2 తలకాయల పాము అనేది ఒకటి ఉంటుందిని ఆ పాము కోసం చాలామంది ఏళ్ల తరబడి పొట్టల జుట్టు గుట్టల జుట్టు కొండల జుట్టు తిరుగుతూ ఉంటారు అంటే ఆ పాము కనుక కనిపిస్తే మాకు చెప్తే సమాచారం చెప్తే ఇన్ని కోట్లు ఇస్తాం ఇన్ని లక్షలు ఇస్తాం ఆ పాముతో ఆ మెడిసిన్ తయారు చేస్తారంట ఈ మెడిసిన్ తయారు చేస్తారంట అసలు వాస్తవేనా 2 తలకాయల పాము అనేది ఉన్నదా 2 తలకాయల పాముకి ఇంత డిమాండ్ ఉందా ఇవన్నీ అపోహాలన్నా ఈ శుద్ర పూజలు అని చెప్పేసి లంక బిందెలు అని చెప్పేసి వీటి కోసం వాటి కోసం అని చెప్పేసి అవి ఉంటే మీకు లంక బిందెలు ఎక్కడున్నాయో చూపిస్తాయి ఇట్లా అని చెప్పేసి చాలామంది ఇవన్నీ రూమర్స్ లేపుతూ ఉంటారు అట్లా ఏముండదన్న 2 తలకాయల పాము నాకు తెలిసి 17 సంవత్సరాల్లో నేను ఇప్పటి వరకు చూడలేదు నాకు కనిపించలేదు ఎన్ని చోట్ల ఎన్ని రకాల పాములు పట్టినా సరే ఆ 2 తలకాయలు అనేది కనిపించలేదు ఒక తలకాయ మాత్రమే ఉంటుంది రెండోది దాని తోక దాన్ని చాలామంది తలగా భావిస్తూ ఉంటారు అంటే షేప్ సేమ్గా ఉండటం వల్ల అలా అనుకుంటూ ఉంటారే తప్ప నేనైతే ఇప్పటి వరకు చూడలేదన్న మనం కనుక చూసుకున్నట్లయితే చాలామంది కొండ చిలువ పాముని మెడల్లో వేసుకుని తిరుగుతూ ఉంటారు అంటే మన ప్రాంతంలో చాలా అరుదైనప్పటికీ కూడా ఆ పాము అంటే ఎందుకని అంటే అంత హానికారి కాదా లేకపోతే సురక్షితమేనా లేకపోతే అంత ప్రమాదకరం కాదనా కొండ చిలువ పాము మమ్మల్ని నాన్ వ్యానమ్ స్నేక్ అన్న అది అది విషపూరితమైంది కాదు అది కాటేసినా ఇప్పుడు మన జంతువులు ఎలా అయితే కాటేస్తాయో అలా కాటేసి ఆ కండని పీకటం మాత్రమే చేస్తుంది తప్ప దానివల్ల చావటం అనేది జరగదు రెండోది అవి కొంచెం స్లోగా ఉంటాయి దాని మూమెంట్ అంత స్పీడ్గా ఉండవు కొన్ని అడవుల్లో ఉండే కొండ చెలువులు మాత్రమే బాగా స్పీడ్గా ఉంటాయి మిగతాయి మొత్తం కూడా చాలా స్లోగా ఇంట్లో పెంపుడు అంటే మనం చాలామంది చాలా చోట్ల పెంచుకుంటూ ఉంటారు కొంతమంది ఫారెన్స్లో ఇటు అటు అటువంటి స్నేక్స్ మామూలుగా అలవాటు అయిపోయి ఉంటాయి కాబట్టి పెద్దగా అటాకింగ్ మూడ్లో ఉండవన్నా అవి చాలా ప్రశాంతంగా ఉంటాయి అంటే సినిమాలు అయితే చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో 2 తలకాయలు 5 తలకాయలు పాములు కనిపిస్తా ఉంటాయి అసలు నిజంగా అన్ని 5 తలకాయల పాములు అనేవి ఉంటాయా వాస్తవంగా నేనైతే చూడలేదన్న నేను చూసిన ప్రతిసారి కూడా వాటిని గ్రాఫిక్స్ అని చెప్పేసి మాత్రమే అనుకుంటుంటాను గుళ్ళల్లో చూడటం తప్ప ఇంకెక్కడ నేను బయటకైతే చూడలేదన్నది మీరు చేస్తున్నటువంటి ఈ స్వచ్ఛంద సేవ ఈ పున్నూరు ప్రాంత ప్రజలకైనా లేకపోతే రాబో రోజుల్లో ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం ఉంటుందా ప్రస్తుతానికి అయితే పున్నూరు అంతవరకు చాలామందికి నేను ఇట్లా చేస్తాను పాముని పట్టుకుంటానని కూడా చాలామందికి తెలియదన్న చాలామంది ఒక్కోసారి చూసినప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటారు మీరు పట్టుకుంటారా మీరు చేస్తారా ఇట్లా అని చెప్పేసి
మనం ప్రస్తుతానికైతే పొన్నూరు అంతవరకు పొన్నూరు సరౌండింగ్స్లో మాత్రమే పట్టుకున్నాం అన్న. వేరే చోట్ల అంటే అది మనం ఇక్కడ నుంచి ప్రయాణించి అక్కడికి వెళ్ళేసరికి ఆ టైం వల్ల కానీ ఏమైనా కానీ అది వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటిలో పల్లెటూరులో చాలా వరకు పట్టించుకోరు కొంతమంది. ఏమైనా అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి మన వంతు వాటి ప్రాణాలని కాపాడటం కోసమే ట్రై చేస్తామన్న. పట్టుకున్న పాములని సురక్షితంగా తీసుకొచ్చి సుదూర ప్రాంతాల్లో విడిచిపెడుతున్నారు. ఆ విడిచిపెట్టే సందర్భంలో అక్కడ పొలాల్లో ఉన్నటువంటి వ్యవసాయ రైతులు కానీ అక్కడ స్థానికంగా ఉండేటువంటి ప్రజలు కానీ ఎప్పుడు మిమ్మల్ని వారించడం కానీ మీతో గొడవ దిగడం లాంటివి ఏం జరగలేదా? ఒకసారి మాత్రమే పొలాల దగ్గరలో వదిలితే ఒక అతను అన్నారన్న, అరిచారు అతను, మేము పాముల్ని పొలంలో చంపుతుంటే మీరు తీసుకొచ్చి పాముల్ని పొలంలో వదిలిపెడుతున్నారు ఇది అని చెప్పేసి అతనితో కాసేపు మాట్లాడి చెప్పాను నేను. పాము ఉండటం వల్ల మీకు ఇబ్బంది ఏం లేదు, ఎలుకల్ని తింటుంది, పంటకు మంచిది ఇది అని చెప్పేసి మాట్లాడాం. కాకపోతే అతను వినలేదు సరే అని చెప్పేసి. మనం ఆ ప్లేస్లో వదలకుండా, నిజమే కదా పాపం వాళ్ళకు కూడా కనిపించదు కదా, కాళ్ళ కింద పడినప్పుడు వాటిని కాటేస్తాయి, ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి తీసుకొచ్చి కొంచెం సుదీర ప్రాంతంలో వదిలేస్తున్నాను. జనాలు ఎక్కువగా తిరగని ప్లేసెస్లో తీసుకెళ్ళి వదలటం. సహజంగా పాము పాలు తాగుతుంది, కోడిగుడ్లు తింటుందని కొన్ని కొన్ని సందర్భాల్లో కోడిగుడ్లు పెట్టడము పాలు పోయడం కూడా చేస్తూ ఉంటారు. తర్వాత అదేవిధంగా పాము మంచంపైకి ఎక్కదే అంటారు. వీటిలో ఎంతవరకు వాస్తవం? పాము పాలు తాగుతుందా, మంచం అనేది ఎక్కకుండా ఆగుతుందా? పాము పాలు తాగటం అనేది నిజమైన విషయం కాదన్న. అది పాలుని అరిగించుకునే శక్తి పాముకి లేదు, అందుకని పాలైతే తాగదు. పక్షి గుడ్లు ఇవి అవి చెట్లు ఎక్కుంటున్నప్పుడు మాత్రమే అది తింటుంది, పక్షుల్ని పక్షి గుడ్లని మాత్రమే తింటుంది. అంతేగాని ఈ పాలు తాగడం అనేది అపోహన్న. రెండోది మంచాలు ఎక్కడం అనేది, మంచం మీద ఎక్కుతుంది, గోడల మీద ఎక్కుతుంది, మన మచ్చుల మీద ఎక్కుతుంది. ఇదంతా మనం చాలా చోట్ల తీసుకున్నామన్న, అక్కడ దాక్కొని ఉండటం, మనం తీసుకురావడం ఇదంతా జరిగింది చాలాసార్లు. అది మంచం మీద ఎక్కదు అనే మాట మాత్రం అబద్ధమే. ఒక చోట అయితే బాత్రూమ్ టైల్స్ మీద అసలు పాకదులే అని చెప్పేసి మనం అనుకొని ఒక ఇంట్లోకి వెళ్ళాం స్నేక్ క్యాచ్ చేయడానికి. బాత్రూమ్ టైల్స్ ఉన్నాయి చుట్టూన ఉంటే మనం అసలు ఏం ఎట్లా వెళ్తుంది వెళ్ళలేదులే అని చెప్పేసి మనమే అనుకొని చూసి, లేదులే అమ్మా మీరు ఏదో అపోహపడ్డారు పాము కాదు అని చెప్పేసి అంటుంటే, లేదన్న పాము చూశానన్న అని చెప్పేసి అబ్బాయి గట్టిగా వాదించాడు. సరే అని వాటి మీద ఉన్నటువంటి మచ్చి మీద మనం చూస్తే పాము అక్కడ కనిపించింది. మనకు అదొక స్పెషల్ ఎక్స్పీరియన్స్ జరిగింది ఆ రోజున. అంటే టైల్స్ మీద కూడా పాకుతుందా అన్న ఆలోచన అయితే మనకు కూడా కలిగింది. వాస్తవంగా పాము అక్కడ మనం పట్టుకొని తీసుకొచ్చాం. ఈ పాములు పట్టే ప్రక్రియలో అంటే మీరు భవిష్యత్తులో ఎక్కడన్నా ప్రత్యేక కోచింగ్ తీసుకునే ఆలోచన ఏమైనా ఉన్నారా? ఆలోచన అయితే ఉందన్న. నేను హైదరాబాద్లో ఒక అకాడమీ ఏదో ఉంది, వీళ్ళు స్నేక్ క్యాచింగ్ చేస్తారు, వాటి ద్వారా జనాలకు ప్రయోజనాలు కలిగేటటువంటి పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు అని చెప్పేసి నేను వినున్నానన్న. మనం పోయి కలుద్దాం అని చెప్పేసి చాలాసార్లు అనుకున్నాం, కానీ అటువంటి సమయం అయితే రాలేదు. మేబీ వస్తే కలిసి నేర్చుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తాను. పట్టుకున్న పాముల్ని సురక్షితంగా ఈ వన్యప్రాణ సంరక్షణ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అప్పుకి చెప్పొచ్చు కదా? కొన్ని పాముల్ని మాత్రమే వాళ్ళు తీసుకెళ్ళి సేవ్ చేస్తారన్న. అంటే జస్ట్ ఎలా అంటే మన రాజనాగు, కొండ చిలువ ఇటువంటి పాముల్ని మాత్రమే వాళ్ళు కొంచెం ఇవి పెద్దవి కాబట్టి అని చెప్పేసి కొంచెం అట్రాక్టివ్గా వచ్చి వాళ్ళు ఇచ్చేస్తారు. మనం ఇప్పుడు దాకా వాళ్ళని కన్సల్ట్ అవ్వలేదు. ఒకసారి మాట్లాడే ఆలోచన అయితే ఉంది వాళ్ళని కూడా. అయినా మనం తీసుకొచ్చి ఇటు అడవుల్లో ఇటు వదిలిపెడుతున్నాం కదలే అన్న ఆలోచనతో ఇప్పుడు దాన్ని నేను కూడా కలవలేదన్న వాళ్ళని. ఒకసారి మాట్లాడి ప్రయత్నిద్దాం. చివరిగా చెప్పండి, పాముల గురించి మనుషులకి అంటే ఏం చెప్పదలుచుకున్నారు? అంటే పాముల గురించి మీకేం తెలుసు, మనుషులకి ఏం చెప్తారు? అంటే పాముల పట్ల చాలా అపోహలు ఉన్నాయి, భయపడుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఏం చెప్పదలుచుకున్నారు మీరు చివరిగా? పాముల మీద అపోహలు ఇవి ఇవి ఏం పెట్టుకోవద్దు, అనవసరం ఇవన్నీ కూడా. పాము కనిపించినప్పుడు ఏమైందంటే సహజంగా అందరూ భయపడతాం, నాతో సహా అందరూ భయపడతారు. సహజంగా చాలామంది ఏం చేస్తారంటే వాటిని హాని కలిగించడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలా చేయొద్దు. మాకు సమీపంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఫోన్ చేస్తే మేము వితిన్ మినిట్స్ 10 నిమిషాలకి లోపే మీ ఇళ్ళ దగ్గర చేరి ఆ పాముని రక్షిద్దాం. పాము కనిపించినప్పుడు మీరు కంగారు పడి కేకలు వేయటం, గొడవలు చేయడం ఇవి చాలామంది గుడ్డలు ఇవి కాల్చి కూడా వేస్తుంటారు. అటువంటి ఏం చేయకుండా
వాటి మీద ఏమైనా గోతం లాంటి గాని లేకపోతే బెడ్షీట్ లాంటిది గాని వేసేస్తే ఆ పాము అక్కడే కూర్చొని ఉంటుంది, ఎటు కదలలేదు, హాయిగా ఉంటుంది. మీరు కాల్ చేసి నాకు కాసేపటికి ఆ బెడ్షీట్ వేసి నాకు కాల్ చేస్తే ఒక 10 నిమిషాల్లోనే నేను వచ్చి వాటిని తీసుకెళ్ళి సురక్షితమైన ప్రాంతానికి వదిలేస్తాను అన్న. ప్రపంచంలో అన్ని ప్రాణులు ఒకటే సమానమే, పాములను చూసి ఎవరు భయపడవద్దు, చంపబడవద్దు, పాముల పట్ల అబోహలను కూడా వీడనాడాలి. ఎప్పుడైనా పాము కనిపించిన సందర్భంలో తనకు ఫోన్ చేసి 10 నిమిషాల్లో వచ్చేసి స్వచ్ఛందంగా సురక్షితంగా పాముల నుంచి మనుషుల్ని రక్షిస్తానని చెప్పేసి స్వర్ణపురి సర్ప రక్షకుడు సర్ప ప్రేమికుడు చెప్తున్నాడు. కెమెరామ్యాన్ మణికంఠతో వరప్రసాద్, సుమన్ టీవీ, గుంటూరు.